ఆనం వివేకానంద రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ఆయన కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ కోడెల, డిప్యూటీ సీఎం కేఈ, మంత్రులు నారా లోకేష్, కళా వెంకట్రావు, సోమిరెడ్డి, నారాయణ, నందమూరి హరికృష్ణ సంతాపం తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆనం వివేకానంద రెడ్డి హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూశారు. అవునండి.